హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. బీజేపీ నేత ప్రముఖ సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ April 30వ తేదీన చేపడతామని ధర్మాసనం శనివారం తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ బీజేపీ అభ్యర్థిగా జయప్రద బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజమ్ ఖాన్ చేతిలో 100,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని కేసు నమోదైంది. దీనిని రాంపూర్ కోర్టు శనివారం విచారణ చేపట్టింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదైందని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గత ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఓడిపోయిన జయప్రద అంతకుముందు రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ ఎస్పీ నుంచి అమర్ సింగ్ తప్పుకోవడంతో ఆమె కూడా పార్టీకి దూరమవుతూ వచ్చారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బరిలోకి దిగారు. ఎన్నికల సందర్భంగా జయప్రదపై అజమ్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. జయప్రదపై చేసిన కామెంట్లకు గాను ఈసీ అజమ్ ఖాన్ ప్రచారంపై కొద్ది రోజులు నిషేధం విధించింది. కానీ ఓటర్లు మాత్రం అజమ్ ఖాన్కే పట్టం కట్టారు. ఇక జయప్రద 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996 ఏప్రిల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన జయప్రద ములాయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మభూమి కానీ ఉత్తరప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుండి 2004 మే 13న లోక్సభకు ఎన్నికైంది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీకి దూరమైంది.